ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీసీలదే కీ రోల్. అధిక సంఖ్యక వర్గాలైన బీసీలు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం. అయితే ఈ ఎన్నికల్లో కూడా బీసీల మద్దతు దక్కించుకున్న వారిదే గెలుపు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి బీసీలు ఈసారి ఎటు టర్న్ అయ్యారు? వైసీపీ వైపా, కూటమి వైపా? ఆరామస్థాన్ అంచనా ఎంతవరకు కరెక్ట్? ఇంతకు బీసీల మద్దతుతో అందలం ఎక్కనుంది ఎవరు? బీసీల సత్తా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో వారు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే విజయం. బీసీల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటీ పడుతూ ఉంటాయి, వారికి తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఏపీలో బీసీలు ఎవరివైపు మొగ్గు చూపారన్నది ఉత్కంఠగా మారింది. టీడీపీ కూటమి, వైసీపీ రెండింటిలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే బీసీ ఓటు బ్యాంకు ఎంతో కీలకం. ఒకప్పుడు టీడీపీకి అండగా ఉన్న బీసీలంతా గత ఎన్నికల్లో జగన్ బాట పట్టారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు తప్పలేదు. అందుకే ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. అయితే జగన్ సంక్షేమ పథకాలను ఇచ్చినా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బీసీలపై జగన్ హయాంలో దాడులు జరిగాయన్న వాదనను టీడీపీ బలంగా తీసుకువెళ్లింది. ఇంకోవైపు బీసీలకు ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. 50 ఏళ్లకే పింఛన్ అన్నది బీసీ వర్గాలను ప్రభావితం చేసింది. గత ఎన్నికల్లో కోల్పోయిన బీసీల బలాన్ని తిరిగి పొందేందుకు టీడీపీ కూటమి ఈసారి గట్టిగానే ప్రయత్నించింది. అయితే ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ బీసీలు ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపారని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. మస్తాన్ ధీమా ఏంటో తెలియదు కానీ బీసీలను ఈసారి చంద్రబాబు తన వైపు తిప్పుకున్నాడంటూ సర్వత్రా వాదన వినిపిస్తుంటే, ఆరా మస్తాన్ మాత్రం బీసీలలో అధిక భాగం వైసీపీ వైపు మొగ్గు చూపారని చెప్పారు. అయితే నిజంగానే బీసీలు వైసీపీ వైపు ఉన్నారా, కూటమికి వ్యతిరేకంగా చేశారా, ఆరా మస్తాన్ అంచనా ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు బీసీ వర్గాలకే ఎక్కువగా అందాయని, కాబట్టి మెజారిటీ బీసీలు వైసీపీకి ఓటు వేసినట్లు మస్తాన్ అభిప్రాయపడుతున్నారు. మస్తాన్ అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలియదు కానీ టీడీపీ కూటమి మాత్రం బీసీలలో ఈసారి తమకే ఆదరణ దక్కిందని చెబుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా గత ఎన్నికల్లో దూరమైన బీసీలు ఆదరణను తిరిగి పొందేందుకు కీలక హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 4000కు పెంచుతామని, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం 5 ఏళ్లలో బీసీ సప్లాన్ కింద 150,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, అలాగే చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా పలు కీలక హామీలతో బీసీలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ కూటమి ప్రయత్నం చేసింది. మెజారిటీ బీసీల ఓట్లు తమకే పడ్డాయన్న నమ్మకంతో ఉంది. అయితే ఆరా మస్తాన్ మాత్రం బీసీలు మెజారిటీ వైసీపీ వైపే మొగ్గు చూపారని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై బుద్ధా వెంకన్న లాంటి వారు ఇప్పటికే తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి బీసీల ఓటు ఎక్కువగా ఎవరికి దక్కాయి, బీసీల ఆదరణతో అధికారం పొందబోతోంది ఎవరు అన్నది తేలడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.